Yeah? I can go now. Yes. Hi. Venkat from TV9? That's right. Dr. Rishi, I'm going to wait for you. Okay, thank you. Do you know? Yeah, I know. Thanks. Okay. I'm going to call Rishi. Dr. Rushi, you're going to hero ekkada undaru mana madhyalone untaru ee roju prapancham anta rishi ventundi chinna pedda aada moga andhra telangana andar drushtilo rishi oka hero oka doctor tana patient jabbu nayam cheyadaniki enta dooramaina velthadani prove chesadu chivare court daaka dr rishi ki maddatuga manav hakkula sanghala vallu ee roju court daggara dharna chestunnaru aa drushyalu live dwara chuddam ఇప్పుడు తను కలుస్తున్నానంటే నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది మీలాగే కమ్ ఆన్ లెట్స్ గో రిషి చూసారా చూసాను కానీ ఏం అర్థం లేదు సీరియసా సీరియస్ కాదు కాంప్లికేటెడ్ తగ్గుతూ పెరుగుతూ ఎప్పుడు అలా ఉంటుందో చెప్పలేం బయటికి వెళ్దామా షూర్ థ్యాంక్స్ మానేశాను కార్తిక్ గురించి ఓ అవును ఇది స్మోకింగ్ జోనేనా ఆ మాటకు వస్తే మన హ్యూమన్ బాడీ నో స్మోకింగ్ జోన్ Absolutely. Yeah. ఇదిగో అడ్వాన్స్. మిగతాది? పని పూర్తయ్యాక. ఇదేమైనా క్రైమ్ సినిమానా? నేను ఎప్పుడు అడిగితే అప్పుడే ఇవ్వాలి. ఓకే మ్యాన్. ముందు కథ స్టార్ట్ చేయి. రియల్లీ ఐఎమ్ డైయింగ్ టు లిసన్ టు ఇట్. నా కథ రెండు భాగాల్లో చెప్పొచ్చు. ఒకటి పూజ పరిచయానికి ముందు. రెండోది తర్వాత. ముందుది ఎవరికి కావాలి? రెండోదే చెప్పు రొమాంటిక్ గా. When did you meet her? మెడికల్ కాలేజ్ మొదటి రోజు మమతా మెడికల్ కాలేజ్ చాలామంది చాలా చెప్పారు ఒక దేవాలయం అని డాక్టర్లంతా తెల్లకోట్లు వేసుకున్న దైవదూతలని కానీ ఒకటి మాత్రం నిజం అదో సముద్రం ఆల్ ఐ వాంట్ ఇస్ అ డ్రాప్ ఆఫ్ నాలెడ్జ్ హాయ్ క్రాంతి రిషి లేట్ అవుతోంది వెళ్దామా ఎక్స్క్యూజ్ మీ yes ఏం లేదు వెనక నుంచి ఫిగర్ బాగుంది ఫేస్ ఎలా ఉందో చూద్దామని పిలిచా ఇండీడ్ యూ బ్యూటిఫుల్ MBBS ఒక డ్రీమ్ ఒక ఫ్యాంటసీ ప్రతి మనిషి తన చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలు కంటాడు కానీ ఆ కల నిజమైనది కొందరికే ఆ అవకాశం మీకు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మీలో ఎవరైనా ఇప్పటి వరకు మందు కనిపెట్టలేని వ్యాధి ఏంటో చెప్పగలరా ఐ నో సార్ ఎయిడ్స్ క్యాన్సర్ కోల్డ్ జలుబు యా హీస్ రైట్ మీలో ఎవరైనా జలుబుకు మందు కనిపెడితే చూడాలని నా కోరిక మెడిసిన్ ఒక తపస్సు డాక్టర్ ఒక ఋషి ఒకరోజు రాత్రి 12 హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి నడుము వాల్చబోతుండగా హాస్పిటల్ నుంచి మళ్ళీ ఫోన్ బెడ్ నెంబర్ 12 పేషెంట్కి కన్వల్షన్స్ అని నేను వెళ్ళి చేసేదేమీ లేదు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టమని చెప్పచ్చు కానీ నేనే హాస్పిటల్కు వెళ్ళి ఆ ఇంజెక్షన్ నేనే ఇచ్చి పడుకోబెట్టాను ఆ క్షణం మనం ఇచ్చే మందు కన్నా మనం పక్కనున్నామన్న ధైర్యం పేషెంట్కి ఎక్కువగా పనిచేస్తుంది ఈ క్షణం నుంచి మీకు వేరే ఏ ధ్యాస లేదు మీ పేషెంట్కి వచ్చిన వ్యాధిని నయం చేయడం తప్ప డాక్టర్ అని పిలిపించుకోవడానికే ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది సో మీలో ఎవరికన్నా భయం వేస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు వాట్ యంగ్ మ్యాన్ భయం వేస్తుందా కాదు ఆకలిస్తుంది ఏమైనా తినేసి వస్తా
మరి మన కాలేజ్ గురించి తెలుసుకోవా? వెబ్సైట్ లో ఉందిగా. ఓ ఓకే, నీ పేరేంటి? రిషి. ఓకే రిషి, నువ్వు మెడిసిన్ ఎందుకు చేయాలనుకుంటున్నావు చెప్పి వెళ్ళు. డబ్బు. వాట్? యా, డబ్బు సంపాదించడానికి. కెన్ ఐ గో నౌ? థ్యాంక్స్. వాళ్ళ మనసుల్లోని నిజాన్ని బట్టి చెప్పినందుకు అనుకుంటా నేను వాళ్ళకి నచ్చలేదు. పూజకు కూడా. వైట్ కోట్ సెరమనీ. ఇప్పుడు పేర్లు పిలిచిన వాళ్ళు వస్తే మీ సీనియర్లు మీకు వైట్ కోట్ తొడుగుతారు. మై డియర్ డాక్టర్స్ ఇన్ ద మేకింగ్, వైట్ కోట్ సేవాగుణానికి గుర్తు. ఐ హోప్ మీరు దీనికి మరకంటకుండా చూసుకుంటారని. పి విజయ్. Paint a town white antu mundu kaduge se first day nede kada Rishi. Hello doctor ante paravasincheti hrudayam made kada varame yedurai nijamai maraga ma manase paade paadide wo ha huwa 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 college needs the me. మనిషి జీవితంలో కాలేజ్ లైఫ్ రంగులు నింపుతుందంటారు, కానీ మెడికల్ కాలేజ్ రంగులు తుడిపేసి మళ్ళీ తెల్లగా మారుస్తుంది. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కాపాడబోయే ప్రాణాల కోసం తన కాలేజ్ లైఫ్ని, అందులో ఉన్న ఆనందాన్ని త్యాగం చేయడం ఒక మెడికో మాత్రమే చేయగలడు. మా క్లాస్లో రకరకాల క్యారెక్టర్లు. పురుష్ ద మ్యాన్ కత్తిరిస్తా. వీడి ఊర్లో వీడి ఫాదర్ ఆర్ఎంపి. వీడిని ఎలాగైనా ఎంబీబీఎస్ చదివించాలని చేర్పించాడు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ 5 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు. నాలో ఏం నచ్చిందో కానీ నా రూమ్మేట్గా సెటిల్ అయ్యాడు. హలో సార్. ఐనో మూర్తి, మాటికి ముందు అయినో తర్వాత అయినో పెడుతుంటాడు. యూట్యూబ్లో ముందే వీడియోస్ అన్నీ చూసేసి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. శశాంక్ ఓవర్ సెన్సిటివ్, సారీ ఫేస్ గార్డెన్ పేరు పెట్టారు వీడికి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండడం అలవాటు. మీ సిలబస్ విద్య. మా క్లాస్లో హాటెస్ట్ గర్ల్ ఆమెకు ఒక్కొక్కళ్ళు ఒక పేరు పెట్టుకున్నాం. బంశల్. ఐ నో వాల్కెనో. చివరికి శశాంక్ గడ్ పెట్టిన పేరుకి అంత ఫిక్స్ అయిపోయారు. ఆర్డిఎక్స్. ఒరేయ్, నువ్వు పెట్టిన పేరు నాకు చాలా నచ్చిందిరా. చలో కాఫీ. ఇకపోతే నేను మెడిసిన్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ నాలో లేవని అందరి నమ్మకం. ఆరోగ్యంట్ అని, యాటిట్యూడ్ అని అంతా ఇగ్నోర్ చేశారు. రిషినా, ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. రిషినా వాడు చాలా ఆరోగ్యంట్. రిషి వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మెడికో. రిషి అడిగేం తెలీదు, నాకు తెలుసు. ఐ నో. రిషి నిజం మాట్లాడతాడు, అందరికీ నచ్చదు కదా. హాస్టల్ రూమ్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇవే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ అంతా. మెడికోగా మా లైఫ్ అనాటమీతో మొదలైంది. ఫ్రెష్ బాడీస్, కమ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఎనాటమీ అంటే ఏంటో కాదు, డెడ్ బాడీస్తో ఆడుకోవడమే అంతే. భయపడకండి, రండి. వీళ్ళెవరో కాదు, మనలాంటి వాళ్ళే. బాడీస్ని చూసి భయపడాలో ఆయన్ని చూసి భయపడాలో అర్థం కాలేదు. స్టూడెంట్స్, ఇప్పుడు మీ సవాల్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఐ మీన్ మీకు ఇచ్చిన సవాల్ దగ్గరికి. వన్ మోర్ థింగ్, ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనకు పనికొస్తున్నారు, ఓకే? నువ్వు చేయొచ్చు కదరా విద్య, నువ్వు చేయి. పూజ, నువ్వు నువ్వు చేయొచ్చుగా. మా గ్రూప్లో డిసెక్షన్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, అందుకే నేనే చేశాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు వణకని చేయి ఉండదనుకుంటా.
బతికుంటే హాస్టల్కి పంపించండి, పోతే వీళ్ళతో పాటు పడుకోబెట్టండి. యాక్చువల్లీ డిసెక్షన్ అంటే పెద్ద విషయం కాదురా. ఓ చేతిలో నైఫ్ పట్టుకొని, ఓ చేతిలో స్కాల్పెల్ పట్టుకొని బాడీ పార్ట్స్ కట్ చేసి హార్ట్ ని లివర్ బయటికి తీసి హీడ్ చూడు ఎవడో ఏదో బాడీకి పాయింట్ వేసాడు. Yeah, and on to me. You know me. I just damn it. ఆ రోజు హాస్టల్లో నీళ్ళు సరిపోలేదు. శివర్ మరి అడుగడుకున్న నాలో ఫీవరు వచ్చేట్టుందిరో, లివరు హార్ట్ కట్ చేసిన ఫియర్ ఇది శవరు కిందే హాయిరో. డమిడి చెడ్డి స్మెల్ మృది నా పోదే, మాకెట్లో సబ్బులన్ని వాడిన వదలదే, గబ్బితి బ్యాడ్ స్మెల్ లంతి రిటేషన్, ప్రతి ఒక్క మెడిక్ ఒక అలర్జీ అవర్షన్. డెడ్ బాడీ మీద చేతులేసి గీత గీసి కత్తి తీసి కోత కోసి ఓపెన్ చేసి హార్ట్ తీసి పట్టి చూసి పెళ్లి తీసి నోటు చేసి లంగ్స్ కేసి లుక్ ఎత్తి ఎట్టు చూసి నా అదే 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 అదే. బాడీని చేసి భయపడి పారిపోయామంతా, కానీ ఎన్నాళ్ళిలా. డాక్టర్స్కి జీవితాంతం తోడుగా ఉండేదే కదా ఇది, అందుకే ఫ్రెండ్షిప్ చేసుకోక తప్పదనిపించింది. పూజతో నా హైడ్ అండ్ సీక్ గేమ్ కంటిన్యూ అయింది ఫస్ట్ ఇయర్ అంతా. ఆమెను చూసిన ఆనందంలో నేను, నన్ను చూస్తే అసహ్యంతో ఆమె. ఓకే పూజ, సీ యా, బై, సీ ఇన్ ది క్లాస్. సారీ, చూసుకోలేదు. సారీ ఎందుకు, మెత్తగానే తగిలింది. ఇడియట్. అదేంటి బీట్ లేదు? నేను ముందే అనుకున్నాను నీకు గుండె లేదని. అయితే నేను ఒక పెద్ద డాక్టర్ అవుతాను అన్నమాట. ఇప్పుడుంది, ఇందాకేమైంది? నిన్ను చూస్తున్నప్పుడు నాకు అలా అవుతుంది పూజ. వాట్స్ యువర్ బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్. నీకు సూట్ అవ్వలే. ఫస్ట్ ఇయర్లో మేము చాలా నేర్చుకున్నాం, కానీ ఆ క్లాస్ మాత్రం మర్చిపోలేంది. హ్యూమన్ రిప్రొడక్షన్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ గురించి మీరు తెలుసుకోవాలి, ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ గురించి, వాటికి రీజన్స్, రిజల్ట్స్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు, కానీ వాటికి మధ్యలో ప్రాసెస్ గురించి చెప్పాలి. మొదట్లో ఎంబారసింగ్ అనిపించినా నెమ్మదిగా అందరం లెసన్ ఫాలో అయ్యాం, కానీ చివరికి బాంబ్ పేల్చింది. రేపు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ టెస్ట్ చేయాలి. ఏంటి మ్యామ్ ఫస్ట్ డేనే? మాకెందుకు మేడం, మేమన్నా గైనకాలజిస్ట్ అవ్వాలా ఏంటి? అదేంటి, మీ హోమ్ టౌన్ గురించి మీరు తెలుసుకోరా? డాక్టర్ అవుదాం అనుకుంటే మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవటం. సెక్షువల్ ఫీలింగ్స్, రక్తాన్ని చూస్తే భయం, ఎమర్జెన్సీ కేసుల్లో నర్వస్నెస్, ఎంబరాస్మెంట్, చివరికి చావుని చూస్తే బాధ, వైరాగ్యం. వీటిని దాటుకుని మీరు ముందుకు వెళ్ళాలి. కానీ మేడం ఎలా చూడడం, ఫస్ట్ టైం కదా? అందుకే ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్స్ని రమ్మని చెప్పాం. బయటకు వచ్చాక నాకు అర్థం కాలేదు నేను లోపల చేసిందేంటో, కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు తొందరలోనే ఉపయోగపడుతుందని నేను ఊహించలేదు. ఫస్ట్ ఇయర్ ఎండ్లో మేము సీనియర్స్తో కలిసి ఫారెస్ట్ క్యాంప్కి వెళ్ళాం.
అయినా మూర్తి నాకు షార్ట్ కట్ తెలుసు అంటూ ఫారెస్ట్ లోపలికి తీసుకుపోయాడు. ఇటో అడే చెప్పే, ఈ అడవిలో కూడా ఈ యాప్రెంట్లతో ఏంద్రా ఇసుకొస్తుంది. తీ సంచిది, తో ఎక్కడో చెప్పరా. ఇటు అటు ఇటు ఇటు అట అటు ఇట ఎటైనా కావచ్చు. కనబడట్లేదురా. వర్షం ఏంట్రా ఇలా కురుస్తుంది? నీ వల్ల ఏందంట, ఒక జాగాకి తీసుకెళ్ళామంటే ఒక జాగాకి తీసుకొచ్చినావు, మొబైల్ లోపడేట్టు. అయ్యా సమయానికి వచ్చారయ్యా, రండి అయ్యా చూడండి అయ్యా, నా భార్య నొప్పులు పడుతుంది చూడండి అయ్యా. పొద్దుంట వెనుకొండ పూలు వేయకుందామని వచ్చిందయ్యా, ఇప్పుడు చూడవే కర్మ, ఎవరూ లేరు ఇక్కడ. విద్యా పూజ జాగ్రత్త జాగ్రత్త కేర్ఫుల్. ఏం పరిచయం లేదమ్మా, ఏదో చేసిన భార్యని కాపాడండి. నేను సీరియల్ తీసుకున్నా సార్, రారా తొందరరా అయ్యా, కాపాడండి అయ్యా. విద్యా పూజ గట్టి పట్టుకోండి. నువ్వు చేస్తావా? ఓ నువ్వు చేస్తావా? నీకేం తెలుసు చేస్తావు. వద్దురా సీనియర్స్ కోసం వెయిట్ చేద్దాం. ఆగలేం, తల్లికి డేంజర్. మనం సరిగా చేయకపోతే తట్టుకోలేకపోతుంది. ఏదో చేయండి అయ్యా, పెట్ట అడ్డం తిరిగినట్టుంది. మీకు దండం పెడతానయ్యా, కాపాడండి అయ్యా. అమ్మా కంగారు పడక ఏం కాదు. విద్యా సిజర్స్. ఏడవట్లేదేంటయ్యా? ఐ డోంట్ థింక్, ఐ మీన్ హీస్ నాట్ అలైవ్. ఏంటి చంపేశావా? విద్యా అప్రం తి, ఇది కాదు డ్రై వన్స్ బ్యాగ్లో ఉన్నాయి. పూజన్ బడికి తీసుకెళ్ళు. పూజ విద్య ప్లీజ్, పూజన్ బడికి తీసుకెళ్ళు సరిగ్గా కప్పండి ప్లీజ్. బాబుకు వెయిట్ కావాలి. ఎలా? అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి గుండెల మీదకి తనకు హక్కున్నట్టుగా వెళ్తుంది. అలాగే తల్లి శరీరం బిడ్డకు కావలసినంత టెంపరేచర్ ఇస్తుంది క్షణాల్లో, ఏ హైటెక్ ఇంక్యుబేటర్ ఇవ్వలేనంతగా. అమ్మా బిడ్డకు పాలు ఇవ్వండి, చెప్పండి పాలు ఇవ్వని. ఆగిండయ్యా
పాలు తాగిండయ్యా. ఏంటి అంటున్నావు? బాబు బతికాడనే ఆనందంలో ఆమె, బాబుని చంపేశామనే దుఃఖంలో పూజ. బాబా బాబా, హే నువ్వు డెలివరీ చేసావా? మ్యాన్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. ఎవరికి చెప్పకండి అప్పుడే. ఓకే ఓకే, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా. నేర్చుకునే విషయాన్ని ప్రాక్టికల్గా చేయగలిగామన్న సంతృప్తితో మెడికల్ క్యాంప్ నుంచి తిరిగి వచ్చాను. కానీ పూజ విషయమే నాకు ప్రశ్నలా మిగిలిపోయింది. పేషెంట్ దగ్గర తను వీక్ అయిపోతుంది, నాట్ ద సైన్ ఆఫ్ అ గుడ్ డాక్టర్. ఎనీవేస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు. చదువు, ఇది తప్ప వేరే ధ్యాస లేదు. చదువే మా రాత్రి పగలు, చదువే రాక ఈ దిగులు, చదివే అనాథమే. మన చదువు కూడా మొత్తం అడే చదివేస్తాడ, గది సంగతి. చదువే క్యాంటీన్ లో టిఫిన్ చేస్తూ, చదువే సినిమా క్యూలో వెయిట్ చేస్తూ. కొంతమంది మెమరీ డ్రగ్స్ కూడా తీసుకున్నారు. ఏం చేస్తున్నారా? సూర్య నమస్కారాలు. సూర్యునికి మొక్కుతున్నా ఈ టైంలోనా? రాత్రి 2 అవుతుందిరా, పొద్దుగాల సార్ని లేట్ కలేమని మొక్కుతున్నా. చదివింది మళ్ళీ చదివి, చదవంది చదివి చదివి, కర్తవ్యం గుర్తుకొచ్చి చదివి చదివి, పట్టే వదలని బుక్ మార్క్ కూడిల్లా, చదవందే నువ్వు కావు డాక్టర్. 2 రోజుల్లో ఎగ్జామ్స్ మొదలవుతానేగా అంతా టెంపుల్కి వెళ్ళారు. ప్లేస్ బాగుంటుందని నేను వెళ్ళాను. ఏంటి లోపలికి రావా? ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళేసరా. ఇంత దూరం వచ్చింది దేవుణ్ణి చూడ్డానికి? లేదు, డ్రైవ్ బాగుంటుందని వచ్చాను. అంటే దేవుడి మీద నమ్మకం లేదా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఫూల్స్ అనా? కాదు, రేపు ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు మొక్కుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫూల్స్ అని. తప్పే ఉంది దేవుడి మీద డిపెండ్ అయితే? తప్పంటే లేదు, నాకు ఇష్టం లేదంటున్నా. అంటే నువ్వెప్పుడు దేవుడి మీద డిపెండ్ అవ్వా? నీ పేషెంట్స్కి సీరియస్ అయినా దేవుడిని తలుచుకోవా? నీకేమైనా అయితే అప్పుడు నువ్వు ఒక్కడివేనా? నీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నాకు ఫ్యామిలీ లేదు పూజ. ఓ, యూర్ అన్ ఆర్ఫన్. యా, అందుకే ఇలా తయారయ్యావు, రఫ్గా రగడ్గా. నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. దేవుణ్ణే గౌరవించని వాడివి, మనుషుల్నే గౌరవిస్తా? నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. డాక్టర్గా పనికిరావు, పక్కనే సేవ ఉంటే డైసెక్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తావు. థ్యాంక్స్ పూజ, నా మీద ఇంత టైం వేస్ట్ చేసినందుకు. హార్తిస్తున్నారు, నువ్వు లోపలతో బెటర్. ఏమో ఏంటిరా, అన్ని మాట్లాడినా ఏమీ రియాక్ట్ కావు? తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది నా ప్రాబ్లం కాదు. ఆమెది. బట్ యు లైక్ డోంట్ యు? యా ఐ డు. నాకు ఫ్యామిలీ లేదు పూజ. యూర్ అన్ ఆర్ఫన్, నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. డాక్టర్గా పనికిరావు, నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. విద్యా కాఫీ తాదామా? హాయ్ రిషి, కెన్ వి జాయిన్ యూ? యా షూర్. సో ప్రిపరేషన్ ఎలా ఉంది? బయోకెమిస్ట్రీ కష్టంగా ఉంది. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి దేవుడు గుర్తొస్తాడు.
నేను ఇచ్చేస్తానులే. థ్యాంక్స్. చూసావా, కర్టసీ కోసమైనా ఇస్తాను లేదు. వాడిని వదలవా నువ్వు. నాకేంటి వాడేవైతే. హే యంగ్ మ్యాన్, ఆగ్రా ఫ్రెండ్స్ అటెన్షన్ ప్లీజ్. వీడు ఏం చేశాడో తెలుసా? నా 30 ఏళ్ల సర్వీస్లో 20 ఏళ్ల ఈ కాలేజ్ చరిత్రలో ఎవరు చేయని పని వీడు చేశాడు. యునో వాట్, ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫుల్ న్యాచురల్ డెలివరీ చేశాడు, అది కూడా సక్సెస్ఫుల్గా. ఏంటి సార్, ఏంటి సక్సెస్ఫుల్ అంటున్నారు? వీడు బిడ్డని చంపేశాడు. ఎంత చెప్తున్నా వినకుండా తొందరపడి. లేదే, ద బేబీ వాజ్ అలైవ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? వీణ్ణి అడగండి, చెప్పు చంపేశావా లేదో. లేదు, బతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? వై ఆర్ యు లైయింగ్ మ్యాన్? లేదు పూజా, బ్రతికే ఉన్నాడు, మేము చూసాం కదా. యా, వాట్, చలి వల్ల ఫ్రీజ్ అయ్యాడు, మనం చనిపోయాడు అనుకున్నాం. రైట్, పదరా ఇక్కడ మాట్లాడాలి. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. మీరు పుస్తకం చూసి పరీక్ష పెడతారు, మమ్మల్ని ఏమో చూడకుండా రామంటారు, గట్లెట్లా? గిదేం తారీఖావా? సార్ పుస్తకం ఇచ్చారు కానీ పేజీ నెంబర్ చెప్పాలి. గుండు కొడతా, రాయి ముందు రాయి. ఏంద్రా ఇది, సేవ్ పేపర్ ఏంద్రు? ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్కి అంత ఊర్లోకి వెళ్తున్నారు. నీ బస్సు వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్తే బెటర్ ఏమో. ఎక్కడికి వెళ్ళలేదు, హాలిడేస్లో ప్రొఫెసర్ లక్ష్మీపతి దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్ లక్ష్మీపతి మా కాలేజ్లో హాస్పిటల్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్, దీన్ని కూడా అతనంటే భయపడుతుంటాడు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కార్డియక్ సర్జన్స్ అసోసియేషన్. యు మస్ట్ బి రిషి. ఎస్ సార్. విద్య, ఐ యు ఓకే విత్ హెల్పింగ్ మీ ఇన్ మై రీసెర్చ్? అది హాలిడేస్ కెట్టు వెళ్ళకపోతే. ఓకే సార్. సో రేపటి నుంచి మీరిద్దరు జాయిన్ అవుతున్నారు. సాలరీ ఎంత? వాట్? ఖర్చులు ఉన్నాయి. ఐ లైక్ దట్. మాట్లాడదాం రేపు. థ్యాంక్స్. ఆ నెల రోజులు ఫాస్ట్గా గడిచిపోయాయి. రీసెర్చ్ అనే మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్తోనూ, నిద్ర అనే మోస్ట్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్తో. సెలవులు అయిపోతుండగా నాకు నిజం తెలిసింది. ల్యాబ్లోని లోపల బెడ్రూమ్ అని. వాడు నన్ను అడిగినప్పుడే అర్థమైంది
వాడికి ఏం కావాలో అని. ఫ్యూచర్లో పనికి వస్తుందని ఒప్పుకున్నా. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డీల్. నేను అడగలేదుగా. ఎనీవే యూజ్ అ కాండమ్. సెలవులు పూర్తయి అంతా తిరిగి వచ్చారు, రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ ఒక షాకింగ్ న్యూస్తో మొదలైంది. అరే ఫస్ట్ అవర్కి రా, రిషి గారికి రా. రిషికా కాంట్ బిలీవ్ ఇట్. అయినా రా వాడే ఫస్ట్ వస్తాడని. ఎలా, నా దగ్గర కాపీ కొట్టాడు కదా, మరి నువ్వెందుకు ఫెయిల్ అయ్యవరా? వాడు ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ కాపీ కొట్టాడు రా. నాస్టి ఫెలో. మన వాళ్ళు ర్యాంకులకు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తారో తెలియదు కానీ నన్నంతా మనిషిలా చూడడం మొదలుపెట్టారు. ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అందరూ పార్టీ అడుగుతున్నారా? పదండి, చేదాగొద్దాం. టీమ్ పార్టీనా? మందు కొట్టాల్సిందరా? నేను తాగను. అయితే డబ్బులు మేము కుమ్మేసుకుంటాం. కుమ్మేస్తారని తెలుసు, అందుకే ఇవ్వనంటున్నా. ఏంటి రాయుడు? థ్యాంక్స్. సారీ, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఫారెస్ట్ సెలవులు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. బొగ్గులు వచ్చాయి. స్పెషలైజేషన్ ఏమనుకుంటున్నావు? సర్జరీ. యుల్ బి ఎ గ్రేట్ సర్జన్. ఎలా ఎలా అంటున్నావు? ఐల్ బి ఎ గ్రేట్ సర్జన్ అని ఎలా అంటే 92% అగ్రిగేట్ మార్క్స్. విద్య కూడా చెప్పింది నీ చేతులు మెషిన్లా పనిచేస్తాయని. నావి కావు, లక్ష్మీపతివి. ఎడికెళ్తున్నారా? బోర్ కొడుతుంది, చదవకు వస్తా. అరే నీకోసం వాయిస్తుంటే నువ్వు లేకుంటా సెల్ కూసోపో. బాలేదు, బాలేదా? వీళ్ళంతా జబర్దస్త్ ఎంజాయ్ చేస్తారు, బాలేదంటావేంద్రా? ఎప్పుడు ఆపుతావని చూస్తున్నారు. అవునా? గిటార్లు ఆయలేము. నువ్వు వాయిస్తావా బాగా? లేదు. మరి వాడు వాయించేది బాగాలేదని ఎలా చెప్తున్నా? వాడు వాయించేది బాగాలేదని చెప్పడానికి నేను వాయించనక్కర్లేదు. మంచి ఆడియన్స్ అంతా చాలు. నువ్వు చీర కట్టుకుంటే బాగుంటావు అని చెప్పడానికి నేను చీర కట్టుకోవాలా? మగాడిని అయితే చాలుగా. బై ద వే, ఆ గ్యాప్ తగ్గించు. ఫస్ట్ ఎవరైనా అటే చూస్తారు. డ్యాన్స్ పిలిచిన వెంటనే డాన్స్ ఒప్పుకున్న అమ్మాయి ముద్దుకు కూడా ఒప్పుకుంటుంది అనుకున్నా. ఒప్పుకోలేదంటే ఇది నీ డెడ్లైన్ అన్నమాట. ఓకే కూల్. ఐ హేట్ యు రిషి. నో యు డోంట్. యాక్చువల్లీ యు లైక్ హిమ్. పిలవగానే డాన్స్ చేసావు, చేసినంతసేపు సిగ్గు లేకుండా అబ్జర్వ్ చేసావు, కానీ వాడి మాటలు చూసావా? నిజం మాట్లాడతాడు, అందుకే నచ్చదు. ఏం చేయాలి? సారీ చెప్పాలా వెళ్ళి? అక్కర్లేదు, వాడు పట్టించుకోడు. నువ్వు కన్ను కొట్టి పక్కకి పిలిచినా రాడు. విద్య ల
గ్రేట్ కోయిన్సిడెన్స్ కదా, నాలుగు రోజులు ఇక్కడే ఎదురుపడ్డాం. లేదు, నేను ప్లాన్ చేసే వస్తున్నా నిన్ను కలవడానికి. ఒక్క మాటతో ఫీలింగ్లో ఉన్న అందాన్ని పోగొడతావు. నాకు అబద్ధంలో బతకడం ఇష్టం లేదు పూజ. చూసావా? చూశాను. ఆ అమ్మాయి ఏడుస్తోంది. కానీ ఆ నలుగురు నవ్వుతున్నారు. మన డెమోక్రసీ కదా, పర్లే. నీ కోపం కదా, బ్లడ్ బాయిల్ అవ్వదా? అవుతుంది. ఇది వాళ్ళని చావగొట్టమని చెప్తుంది. కానీ ఇది నీకే నష్టమని ఆపుతుంది. నా ప్రాణం కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు పూజ. ఇంత దారుణంగా నీ ఫీలింగ్స్ ఎలా కట్ చేసుకుంటావు? కట్ చేసుకోను, రాత్రికల్లో ఫైట్ వేసుకుంటా. అక్కడ ఇప్పుడు నేనే గెలుస్తా. యూ డిస్కస్టింగ్ మ్యాన్. నీ ప్రాణం కన్నా నీకెవరు ముఖ్యం కాదన్నా? నువ్వు ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. Will you promise me one thing? What? Will you hold my hand and walk with me for rest of my life? అమ్మాయికి ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఎందుకు ఉంటాయో తెలియదు, కానీ ఆ క్షణం నాకు ఓకే అనిపించింది. Will you promise me one more thing? ప్రేమనే ప్రేమతో చేరనే ప్రాణమేరా, మాటలే మౌనమై చేసేనే గానమేరా. ఎన్నాళ్ళుగా ఈ రోజు కోసం చూసనిలా వేచనిలా, ఎన్నాళ్ళైనా నాకు నీవే లోకం. నీడై చేరని హృదయంలో నా రూపం నీదని. కాలేజీలో అందరికీ మా రిలేషన్ గురించి తెలిసిపోయింది అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. సెకండ్ ఇయర్ అలా ఈవెంట్ఫుల్గా గడిచిపోయింది. థర్డ్ ఇయర్లో మెడికల్ స్టూడెంట్స్కి తమాషా ఎక్స్పీరియన్సెస్, రోగాలు, లక్షణాల గురించి తెలుస్తాయి. మాకు వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ని ఎక్కువగా ఊహించుకోవడం, టెస్ట్ చేసుకోవడం, టెన్షన్ పడటం. హాయ్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నావే. కానీ నా పీరియడ్స్ డిలే అయ్యాయి 1 వీక్. దానికి 10 రీజన్స్ ఉంటాయి, చెప్పమంటావా? కూల్. మెడికోస్ డిసీజ్ అంటారంట దీన్ని. Can I kiss you? ఆగు, వెనక్కి వెళ్ళు, నాలుగు చూపించు, పళ్ళు చూపించు. ఈ సోర్ త్రోట్ ఉందా?
నోట్లో అల్సర్స్ ఉన్నాయా? జలుబు దగ్గు? ఈ టెస్ట్లన్నీ చేయించు, రిజల్ట్ని బట్టి ముద్దు. ఏంటిది మందులు? నీ మెంటల్ కండిషన్ బాగు చేయడానికి హెమోప్టెసిస్, ఫ్లూరల్ ఎఫ్యూజన్, బ్రాంకైటిస్, లింఫ్ నోడ్స్. ఇట్స్ డెఫినెట్లీ లక్ క్యాన్సర్. నాకు తెలుసు, ఐ నో. దేర్ ఎక్కువ రోజులు బతకరు. జలుబది, కోల్డ్ యాక్ట్ వేసుకో, తగ్గిపోతుంది. అవునా? అనవసరంగా షాలోగా ఉన్నట్టున్నాను. నాకు కూడా తలనొప్పి వచ్చేది. ముందు భయం వేసింది, తర్వాత నవ్వు వచ్చింది. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, నాకు కూడా మెడికోస్ డిసీజ్ అనుకుంటా. నీకేంటి? తలకాయ నొప్పి. ఇలా కూర్చో, కూర్చో. వాడు కొట్టాడు కదా, అందుకేనేమో. ఇప్పుడు పోతుందిలే. ఇక్కడ కూడా నొప్పి మరి. డాక్టర్కి చూపించుకో. ఫైనల్ ఇయర్, స్టూడెంట్స్ అందరికీ విపరీతమైన స్ట్రెస్. మా జాబ్కి మేము పూర్తిగా రెడీ అయ్యామా లేదా అన్న భయం, డౌట్స్. పేషెంట్స్ ఏమో మమ్మల్ని దేవుళ్ళ చూస్తుంటారు, మాకంతా తెలుసని మా కాళ్ళు మొక్కేస్తుంటారు. నిజంగా మాకు తెలుసా? మాకు తెలుసా నిజంగా మేమేం చేస్తున్నామో, ఏం చేయాలో? ఒక్కసారిగా గట్టిగా అరవాలనిపిస్తుంది. నాకేం తెలియదని మేము వదిలేండి. బట్ వి సపోజ్ టు హీల్ దమ్. వైట్ కోట్ వేసుకున్నాక ప్రాబ్లం ఏంటో తెలియదని నమ్మరు, అందుకే డిప్రెషన్కి గురవుతుంటారు మెడికోస్. ముఖ్యంగా పూజలో నాకు భయం కనిపించింది. ఋషిని వాగు. పూజ, హోల్డ్ ఇట్. పూజ, హోల్డ్ ఇట్. పూజ, నీకే చెప్పేది. ఏం నమ్మకం చూస్తున్నావు? పట్టుకో గట్టిగా, చంపేస్తావేంటి? పూజ, పూజ. Hey, are you okay? I can't become a doctor, Rishi. No, you'll be a good doctor. ఆ ఇన్సిడెంట్ తర్వాత పూజ ఎక్కువగా మాట్లాడకపోవడం చూసి భయం వేసింది. ఒకరోజు ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలిసి భయపడ్డా. ఆ అమ్మాయి బ్రిలియంట్ స్టూడెంట్, అయినా ప్రెషర్ తట్టుకోలేకపోయింది. మెడిసిన్లోకి ఎంటర్ అవ్వడం కష్టం, మెడిసిన్ చదవడం, కోర్స్ పూర్తి చేయగలడం మరీ కష్టం, మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం అన్నిటికన్నా కష్టం. మరి ఎందుకింత కష్టపడి మరీ మెడిసిన్ చేయడం? జస్ట్ డాక్టర్ అని పిలిపించుకోవడానికి. నేను అనుకున్నావా? అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను పూజను చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలని. బికాజ్ షీ ఈజ్ డిటర్మిన్ టు బి ఎ వెరీ గుడ్ డాక్టర్. ఫైనల్లో మేము హాస్టల్ నుంచి నైల్ వ్యాలీకి షిఫ్ట్ అయ్యాం. మాకు ఫ్రీగా ఫ్లాట్ ఇచ్చారు, మేము ఫ్రీగా మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చాం. నా ఎంగేజ్మెంట్ రేపే. కంగ్రాట్స్. అదేంటి? యు సెడ్ యు హోల్డ్ మై హ్యాండ్ అండ్ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ వాక్ విత్ యు ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ విల్. వాళ్ళ ఊరు 4 గంటల జర్నీ, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. పూజ హ్యాపీగానే ఉంది, నేనున్నాననే ధైర్యంతో. అయ్యా తాంబూలాలు పుచ్చుకోండి. హలో, యా విల్ క్లోజ్ ది టీమ్. యా ఫిక్స్ ఇట్ మైక్, ప్లీజ్ అండర్స్టాండ్. అమ్మా, అబ్బాయి, అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. You're the most beautiful woman I've ever met. అమ్మా, పూజ. ఉంగరమేగా తొడిగే, పెళ్లి మనం చేసుకుందాం.
ఏ పిచ్చి కింద ఆగండి, నేను మాట్లాడతాను. ఏంటో నువ్వు మాట్లాడిది, ఏం మాట్లాడతావు? మన ఇద్దరి మధ్య ఒరే అనుకుని ఎంత చనువు లేదనుకుంటా? నేనెవరో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్. ఈడ్చి కొడితే చిల్లి కవ కూడా చెయ్యు, నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? నాన్సెన్స్. మీరు నా పాస్టే చూస్తున్నారు, పూజతో నా ఫ్యూచర్ బాగుంటుంది. పూజ చస్తే నీలాంటి బేవర్స్ కానీ చేసుకోదు, అర్థమవుతుందా? ఇతను కావలి రామారావు గారు, వాళ్ళ ఒకే ఒక్క కొడుకు కిరణ్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. పూజ పెళ్లి ఇతనితో. పూజ నేను చేసుకోదు. పూజ, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు? మెడ వంచి పెళ్లి చేస్తే నెల రోజులు అన్నీ మర్చిపోతుంది, డబ్బే దానికి అలవాటు చేస్తుంది. ఇష్టం లేని వాడితో జీవితం ఇలా ఉంటుంది. రెండు క్షణాల సఫకేషనే మీరు భరించలేకపోయారు. మరి పూజని లైఫ్ లాంగ్ ఇలా నీకు అర్థమైందనుకుంటా? ఇక్కడ ఏం జరుగుతుందో? యా, అర్థమైంది. కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఈ పెళ్లి వల్ల నాకు చాలా లాభాలు. గుడ్, కనీసం నువ్వైనా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు. ఐ హ్యావ్ ఎ ప్రపోజల్ ఫర్ యూ. ఏంటది? షీస్ విద్య. ఈ రెండు నిమిషాల్లో నీ పర్సనాలిటీ బాగా నచ్చిందంట. షీ లవ్స్ యూ. సో పూజా ఫాదర్ లక్షాధికారి, విద్యా ఫాదర్ కోటీశ్వరుడు. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన బిజినెస్ మ్యాన్. ఈయన సంపాదన రూపీస్లో, ఆయనది యూరోస్లో. ఆస్తులు పంచుకోవడానికి పూజకి ఓ తమ్ముడు ఉన్నాడు, విద్యకి ఎవరు లేరు. సో యూ మేక్ ఎ కాల్. పూజ, ఆ రింగ్ ఇట్టివు. విద్య, మీరు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయారు. పూజ కన్నా విద్యనే బ్యూటిఫుల్. సారీ పూజ. ఇట్స్ ఓకే. విద్య, కెన్ ఐ టాక్ టు యూ? యా. మా వాడిది బిజినెస్ మైండ్, వాడి మాటలేం పట్టించుకోకండి. మీ అమ్మాయి అందమైంది. బాయ్, పదవి పదం. ఇలా ఎంతమంది పెళ్ళిళ్ళు చెడగొడతావు? నీ ఫ్రెండ్స్ని ఎంతమంది కంట కడతావు? ఈ మాటలన్నీ ఎందుకు? మా ఇద్దరు పెళ్ళి ఎప్పుడు చేస్తారు? చస్తే చెయ్యను, చేతనైతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకో. ఏమండి? నేను చూపిస్తా పెళ్లి చెడగొట్టడం ఎంత తేలికో. పద పూజ, ఎత్తుకో. ఎక్కువ మెలో డ్రామా లేకుండానే బయటపడ్డా. పూజ కూడా అడ్వెంచర్ మూడ్లోకి వచ్చేసింది. ఏయ్, బయటికి వెళ్ళి ఏం మాట్లాడరే? వెల్, ఐఎమ్ ఎ వర్గో బట్ నాట్ ఎ వర్జిన్. ఐఎమ్ ఎ కేప్రి బట్ ఐఎమ్ స్టిల్ ఎ వర్జిన్. స్వీట్. నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ వన్ ప్రొఫెసర్. నాకు 12 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్స్. ఓ, నాకు 2 సార్లు అబార్షన్ అయింది. నాకు కూడా. వాట్ అంటే బిజినెస్ డీల్స్ని అబార్ట్ చేసినాం. ఓ, కెన్ ఐ కిస్ యూ? యా. ఛీ, ఇదా కిస్ అంటే? మరి, ఓ, అదంతా పెళ్ళి అయ్యాకే. వాట్? ఓకే. ముద్దు పెడతానన్న మగాడా, అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు పెట్టు. ఏంటి, డెడ్ లైన్ మారిందా? యా.
కార్తీక్ డాక్టర్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కార్తీక్ చూడరా, రిషి, యు కాంట్ రిషి, వి డోంట్ హావ్ లైసెన్స్ యెట్. ఓకే ఉద్ రిషి, నో వి హావ్ టు గో పురుషరా. రిషి పురుష్, అంబులెన్స్ కాల్ చేస్తారా? ఓకే ఫాస్ట్ టు ద హాస్పిటల్. అంబులెన్స్ ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాగానే ఉన్నాడుగా, టెస్ట్ చేయించాలి. రేపు తీసుకొస్తాం. లేదు, ఇప్పుడే. మొదలైంది. ప్రపంచంలో ఉన్న టెస్టులన్నీ చేయించి డబ్బులు గుంజుతారు, ఎవరికి తెలియదు. బాబు నిద్రపోవటం లేదు, కొమ్మలోకి వెళ్ళాడు. కార్తీక్, కార్తీక్ రాత్రి 3 డ్యూటీ డాక్టర్స్ ఎవరు లేరని చెప్పాడు. నేను అడ్మిట్ చేస్తానని చెప్పాను. పూజ, ఆక్సిజన్ కనెక్ట్ చేయండి. రేట్ నాట్ గుడ్ సైన్. ఎక్స్రే వచ్చింది బ్రష్. సార్ సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వేరే దారి ఉందా? దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ అ డాక్టర్. ఆ రోజు మా లైఫ్లో అంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం ఎవరు గుర్తించుకోలేదు. సార్, బాబు నిద్ర లేచాడు. నీ పేరేంటి? కార్తీక్. కార్తీక్, నైస్ నేమ్. మామా, నేను చాక్లెట్స్ తినొచ్చా? ఇక్కడ దొరకవుగా. నాన్న తెలుగు దాచేసా? ఆ క్షణం నాకు తెలీదు నా లైఫ్లో అతను గొప్ప రోల్ ప్లే చేయబోతున్నాడని. నువ్వు చేసిన తప్ప నీకు తెలుసా? నీ దృష్టిలో. అంటే నీ దృష్టిలో కాదా? కాదు. ఫైనల్ ఇయర్ మెడికో అయ్యుండి లైసెన్స్ లేకుండా వైద్యం చేయడం, మెడికల్ ఆఫీసర్ లేకుండా నీ అంతట నువ్వే పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా వాటన్నిటిని వాడేయడం, ఇవన్నీ తప్పు కదా? కాదు. మీరన్నా ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియదన్న మాట తప్పు. ఫైనల్ ఇయర్ వచ్చాక మాకు తెలియకపోతే అది మా తప్పు కాదు, మీది. సో యూ థింక్ యూ కెన్ హీల్ పీపుల్? అబ్సల్యూట్లీ. ఓకే, ఓకే, ఇది మీకు ప్రాజెక్ట్ అసైన్మెంట్గా ఇస్తున్నాం. నెల రోజుల లోపల కేసు మొత్తం స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మేమంటే మేమిద్దరం కాదు, 20 ఏ ప్యానల్ ఆఫ్ 20 కార్డియాలజిస్ట్ ఆల్ అక్రాస్ ఇండియా. మా అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది.
అలా సాటిస్ఫై చేయగలిగితే యూ డోంట్ హ్యావ్ ఎ కేస్. చేయలేకపోతే నువ్వు మెడిసిన్ ఇంకో ఇయర్ కంటిన్యూ చేయాలి. యూ గేమ్? వీళ్ళంతా నేను భయపడుతున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ఆలోచిస్తున్న అది కాదు. కార్తీక్ నెల రోజులు బతుకుతాడా అని. నీకు ఇంకో చాయిస్, సారీ చెప్తున్నట్టు రాసిస్తే మొదటి టప్ కింద ట్రీట్ చేసి వదిలేస్తాం. రిషి, సే సారీ. రిషి, కమ్ ఆన్, సే సారీ టు హిమ్. నో పూజ, అతన్ని డిసైడ్ చేసుకొని. నేను ఒప్పుకుంటున్నాను. లైఫ్లో ఎప్పుడు నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను తీసుకున్న డిసిషన్ కరెక్టేనా? రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, బట్ నాట్ ఇన్ అ మంత్, 1 వీక్. ప్లీజ్ మేక్ యూర్ ప్రిపరేషన్స్. రిషి, ఏ ఏమనుకున్నా, నువ్వేనా తురుంకానా? ఈ పానలు ఒప్పించడం అంత ఈజీ కాదు. ఇంతవరకు 35 ఇయరింగ్స్ అయినాయి. ఎక్కడో చోటు మొదలవ్వాలి పూజ. ఎందుకు ఇంత పాంతం మీ కేసు అంటే? దిస్ ఇస్ మై ఫస్ట్ కేస్. కాలేజ్ మొదటి రోజు డీనేమ్ అని అడగకూడదా? ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను. ఎస్ డాక్టర్, ఓకే, షూర్, ఐ టాక్ టు యూ టుమారో. థ్యాంక్స్. సో యూ డిసైడెడ్ టు ప్రిపేర్ ద కేస్? యా. వాళ్ళు కన్విన్స్ కాకపోతే? నేను ప్యానల్ గురించి వరి అవ్వటం లేదు పూజ. ఐమ్ వరీడ్ అబౌట్ కార్తిక్. హీస్ మై పేషెంట్ అండ్ ఐ హావ్ టు హెల్ప్ హిమ్. And I have to help you. Thanks. కార్తిక్, what do you suggest? The only solution is a heart transplantation. Transplantation? Possible? He's just 7. Absolutely. Are you sure? Nee career risk lo undi. I understand the consequences. మెడికల్స్గా మేము చేసింది వాళ్ళకి గొప్పగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు డాక్టర్స్గా చేయాల్సింది చాలా ఉంది. I will have the same. And to know how.
ఈ క్షణం, మెడికో డాక్టర్ అయ్యే క్షణం, మేకింగ్ అ ఫస్ట్ మూవ్ టు సర్వ్ హ్యుమానిటీ, ఇదో అద్భుతమైన క్షణం. ఆ క్షణాన్ని ఆస్వాదించడంలో ఎవరు ఆలస్యం చేయలేదు. రిషి, ఇదే కదా మనం కోరుకుంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ డాక్టర్ రిషి టుడే? నాట్ టు వెల్ డాక్టర్. రిషి, 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 వాట్ హ్యాపెన్డ్ రిషి, 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 ఏమైంది రిషి, రిషి. ఏం లేదు, స్ట్రెయిన్ అంతే. రెండు రోజులు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత నీ పేషెంట్స్ ని చూసుకోవచ్చు. యూ లుక్ నార్మల్ టుడే, గుడ్. అవును మరి, 40 గంటలు నిద్రపోయాడు కదా. టేక్ కేర్ బేబీ, బై డాక్టర్. బై, సీ యు. ఏంటి, రెండు రోజులు ప్రోలో లేనా? అవును, మేమే సజెషన్ ఇచ్చాం, లేకపోతే మాట వినోగా. ఎందుకైనా మంచిది, ఎంఆర్ఐ చేద్దాం. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్. బయాప్సీ? ఎస్. బయాప్సీ తీసుకున్నారు, రిజల్ట్ రావడానికి 1 వీక్ అన్నారు. ఈ వారం రోజులు కార్తీక్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనుకున్నాను. కార్తీక్ మేము అనుకుందానికి రాక్షసుడని మాకు త్వరలోనే అర్థమైంది. అందరినీ ఏడిపించే పురుషుగాడినే వాడు టార్గెట్ చేశాడు. చాక్లెట్ థెరపీ, చాక్లెట్స్లో ఉన్న ఫ్లావెనాయిడ్స్ హార్ట్కి చాలా మంచివి, అందుకే వాడికి చాక్లెట్స్ అంటే ఉన్న పిచ్చిని ఎంకరేజ్ చేశాను. కార్తీక్, 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 ఎక్కడున్నావురా? ఈ చాకోమెన్ ఏంట్రా? చూడు, చాలా బాగుందిరా చెట్టి కూర చాక్లెట్, ఎంత బాగుంది చూడు. మాస్కూర్ చాక్లెట్ ఎంత బాగుంది చూడు. బాగుంటుందా? బాగుంటుంది. పట్టుకుంటే పట్టుకోరా. ఫాస్ట్గా, ఫాస్ట్గా. గుర్రాల మందు గాజ కూడా పని చేస్తుందా మామా? కార్తీక్ మాకు మరింత దగ్గరయ్యాడు, ముఖ్యంగా పూజకి. మేము ఎవరు ఊహించినంతగా నమ్మలేని విధంగా. హాయ్ బేబీ, ఓ యు సో స్వీట్. హార్ట్ బీట్ లేదేంటి? ఇప్పుడు మళ్ళీ చెక్ చేయి. ఇప్పుడుంది. ఇందాకేమైంది? నేను చూసినప్పుడు అలా అవుతుంది పూజ. వెళ్దామా? నీకు అర్థమైందా లోపల ఏం జరిగిందో? ఏంటి? అతని హార్ట్ బీట్ ఎందుకు స్కిప్ అయిందో? నీకు ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా అలాగే అయింది. ఐ థింక్ ఇక్కడ కూడా రీజన్ అదే. వాట్? యా, హీస్ గాట్ అ క్రష్ ఆన్ యూ.
బేబీ క్రష్. 5-6 సంవత్సరాల పిల్లల్లో ఇది కామన్ గా కనిపిస్తుంటుంది. పేరెంట్స్, టాయ్స్, పెట్స్ ని చూసి సహజంగా ప్రేమ ఎలా కలుగుతుందో అమ్మాయి కూడా అంతే. Really, how sweet. I have 2 boyfriends now. నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం. చాక్లెట్ కన్నా ఎక్కువ ఇష్టం. ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. చేసుకుని అడుకుందాం. బటర్ఫ్లైస్ పట్టుకొని వచ్చా నీకు? రోజు 100 బటర్ఫ్లైస్ పట్టుకొని ఇస్తా. ఇంకా బెలూన్స్ ఊతుకుందాం. నా హోంవర్క్ నువ్వు చేయి, నీ పేరెంట్స్ నేను చూస్తా. నాకు 12 మంది తమ్ముళ్ళు కావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. తమ్ముళ్ళా? అవును, మనకు పుడతారు కదా. మరి నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి కదా. నేను పెద్దయినాక వెజ్జి అప్పుడు చేసుకుందాం. ఏంటి వెళ్ళిపోతున్నావు అప్పుడే? అవును, మరి పేషెంట్స్ ని చూడాలి కదా బేబీ. బాయ్, టేక్ కేర్. వెయిట్ ఫర్ మీ పూజా, వెయిట్ ఫర్ మీ. ఎందుకు వెయిట్ చేయాలి? కింది పాలు రావాలి. చాక్లెట్స్ కంపెనీ దాన్ని నావే కావాలి. నేను స్వీట్ హాట్ మిక్స్ లే, నువ్వు నా స్వీట్ బాక్స్ లే. వెయిట్ ఫర్ మీ పూజా. ఎగరాలికా నీలాగ మారాలి మేమేక, పాలారని పసివాడివో మారాలు చేసేటి మారాజు. ఏ మాయ చేసావు మముని. నేను సీనియర్స్ ని చాలా మంది కలిశాను. ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రీసెర్చ్ చేశాను. హార్ట్ అవైలబిలిటీ కోసం అన్ని చోట్ల వెతికాను. ఈవెన్ ఫారిన్ సర్జన్స్తో మాట్లాడాను, ఎక్కడా దొరకలేదు. కార్తీక్ని తలుచుకున్నప్పుడల్లా తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్. కమాన్ కార్తీక్, గుడ్ బాయ్. ఏంటి అప్పుడు అలసిపోయావా? కమాన్, ఫైట్, బీ పాజిటివ్. బీ పాజిటివ్, అది నా బ్లడ్ గ్రూప్. నేనంటే చాలా పోకిరి, మాటలతోనే మీకు కిరికిరి. Rushi, but Karthik will wait for me. Please do something before he dies. Please do something. Oh my god, I have to go. I have a surgery. Yorto? Lakshmipati. Nu vastana nava? Aine rammanada? Aine rammanaru. Why? Enle. Go ahead. Bye. పూజా, నిన్ను ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. ఇట్ టుక్ మీ సమ్ టైమ్. పూజా, సాయంత్రం క్వార్టర్స్కి రా. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యువర్ కెరియర్. ఎందుకొట్టానో నీకు తెలుసు, ఎవరికి చెప్పకు. నీకే నష్టం. ఐ విల్ సీ యువర్ ఎండ్. వెయిట్ చేస్తా.
ఎందుకు అనవసరంగా ఆడుతో పెట్టుకుంటావు? బ్లడ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సర్జన్స్ అసోసియేషన్ మ్యాన్. అరే నువ్వేమైనా హీరోయిన్ ఫీల్ అవుతున్నారా? వారు తలుచుకుంటే నేను ఇట్లే హాస్పిటల్ నుంచి పంపిస్తాడు. పంపుడు, పగ తీరదు, ఇక్కడే ఉంచుకుని ఆడుకుంటాడు. ఆలోచించరా, ఐఏఎస్ ఆఫీసర్ కూతురు అని తెలుసు కూడా వాడు పూజాని టార్గెట్ చేశాడంటే. ఎవరు నా కూతురు టార్గెట్ చేసింది? హే డాడీ, హౌ ఆర్ యు? ఏమ్మా, అంతా ఓకేనా? యా, ఇప్పుడు దాకా మొదలైంది మెలో డ్రామా. సారీ చెప్పానని చెప్పు. విన్నానని చెప్పు. ఏంటి, కాళ్ళు పట్టుకుంటే గానీ క్షమించడా? పట్టుకున్నా క్షమించనని చెప్పు. ఏ, ఎందుకంత పొగరు? ఏం చూసుకుని? కాలేజ్ రికార్డ్స్లో నా బయోడేటా ఉంది, వెళ్ళి చూసుకోమను. భగవంతుడా, ఎక్కడున్నావయ్యా? నా రూమ్లో దేవుడి ఫొటోస్ కోసం వెతికింది ఆమె, ఎక్కడ దొరకలేదు. మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం, ఏదో మాట్లాడడానికి వచ్చి ఉంటారు కదా. పూజని పెళ్లి చూసుకోమని అడగడానికి వచ్చాను. ఇంత దూరం రావడం ఎందుకు? ఫోన్ చేసి అడుగుంటే చెప్పేవాడిని కదా. ఎస్. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆమెకు అంతా రామమయం. మనమంతా ఎమోషన్స్ కు లొంగిపోయేవాళ్ళమే. ఒకప్పుడు నేను నిన్ను హేట్ చేసేవాడిని, ఇప్పుడు కూడా చేస్తున్నారు. తగ్గింది. ఇంతకుముందు నా కూతురు మీద ఉన్న ప్రేమని నీ మీద ఉన్న ద్వేషం డామినేట్ చేసేది, ఇప్పుడు మారింది. నువ్వు భోంచేయట్లేదేంటమ్మా? షీఈస్ బిజీ. ఇక్కడున్నారా? మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకున్నాను. ఏమిటి బాబు అది? నాకు పేరెంట్స్ లేరు, సో మా పుట్టబోయే పిల్లలకి మీ ఇంటి పేరు ఇస్తారా? ఆ ఒక్క మాటతో ఆయనకి నా మీద ఉన్న ద్వేషం పూర్తిగా పోయింది. ఏమై, నేను చెప్పలా? ఈజ్ ఎ జెమ్. నిన్ను కన్నవాళ్ళు ఎవరో కానీ గొప్పవాళ్ళే ఉంటారు బాబు. మరి ఎల్లుండి పెట్టుకుందామా? ఏంటది ఎంగేజ్మెంట్ బాబు? మొన్న జరిగిందిగా. నోనోనో, ఐ మీన్ నిన్న ఆ రోజు కనీసం ఎవరికి పరిచయం కూడా చేయలేదు అల్లుడు గారు. ఓకే, మరైతే మేము బయలుదేరుతాం బాబు. అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలిగా. వస్తాం బాబు. మీరంతా ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రావాలి. ఎల్లుండి ఏమి పని పెట్టుకోకండి. ఏ పోనీటెయిల్, నువ్వు కూడా. ఓకే అంకుల్, వస్తాం అల్లుడు గారు. ఓకే సార్, వస్తాను. వస్తాం. నమస్కారం అండి. హే కంగ్రాట్స్ మ్యాన్. కార్తిక్ ఎప్పుడు చెప్పకండి ఎలా రియాక్ట్ అవుతాడు. అరే ఫేస్బుక్ లో పెట్టేశానే. లేదురా, నువ్వు పరిచయం కాకముందే సెటిల్ అయింది. మరి వెయిట్ చేస్తానని ఎందుకు చెప్పావు? నూను మామ హెల్ప్ చేస్తానని ఎక్కడ పోయావు? ఇది కూడా మిగల్చావా నాకు? నాతో మాట్లాడకండి. ఇద్దరు నా చాక్లెట్ నాకు ఇచ్చాయి, నువ్వు పూటని తీసుకోబా. చూసిన కల్ప పూజ. దానికన్నా ఈజీగా తీసుకున్నందుకు ఊపిరి పీల్చుకున్నాం, కానీ పురుష్ గాడికి అటాక్ తప్పలేదు. అరే కార్తిక్, బలిసిందారా? హెల్మెట్ బెట్ ఉన్నా కదా మామ, ఎట్లా గుర్తుపట్టావు? మామ ఈ షర్ట్ ఎంత? 600 రా. చి 300కి కొత్త షర్ట్ వస్తుంది మామ. రేయ్ జహా బనా, తుసి గ్రేట్ హో. నీకేం కావాలో చెప్పురా, చాక్లెట్ లాంటి ఇస్తాగా.
వాడి వాయింపు తట్టుకోలేక చివరికి కాళ్ళ బేరంకి వచ్చేసాడు. అరే మాట్లాడకుండా పోతావేంద్రా, అరే కార్తీక్ నా మాట ఏంట్రా, అరే ఉల్కో పల్కవేంద్రా, నీకేం కావాలో చెప్పరా. అబ్బా నీతో సావచ్చింద్రా భయ్, ఏం కావాలో చెప్పు. ఈ మస్కార పనేంద్రా, మాట్లాడేవేంద్రా, అట్లా వండుకున్నావు, ఏం కావాలో చెప్పు. కార్తీక్ 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 ఏ కార్తీక్ ఏ కార్తీక్ మళ్ళీ రెగ్యులేటరీస్ వచ్చినారా, భయమేశాయన పిలిచిన. హలో డాక్టర్ రిషి, పేషెంట్ వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరా సరే మెడిసిన్స్? నేనే. సో ఇర్రెగ్యులారిటీస్ రావా మరి, యు నో దిస్ ఇస్ నాట్ ద ట్రీట్మెంట్ ఐమ్ గివింగ్. తెలుసు డాక్టర్ రిషి, మీరు ఇస్తున్న చాక్లెట్ థెరపీ గురించి నాకు తెలుసు, అందుకే అప్పుడప్పుడు మందులు కూడా ఇద్దామని. 250 mg 4 doses ఇన్ 3 hours, ఆర్ యు క్రేజీ? హోల్డ్ యువర్ టంగ్, డోంట్ యు నో హూ యు ఆర్ టాకింగ్ టు? అది కాదు ముఖ్యం, మీరు చేసింది తప్పు. ఏమవుతుందా మెడిసిన్స్ ఇస్తే? కాలిపోతుంది, పవర్ తట్టుకోలేక లేతగుండె మాడి మస్ అయిపోతుంది. ట్రాన్స్ప్లాంటేషన్కి హార్ట్ దొరికే లోపల ఈ గుండె ఆగిపోతుంది. నాకు నాకే పాఠాలు నేర్పుతున్నావా? నేను చెప్పింది అబద్ధం అని చెప్పండి. నేనేట అడిగి చెప్పేది, నువ్వే నాకు సారీ చెప్పాలి. రేపు పొద్దున్న లోపల. అరే తమం ఖరాబ్ అయిందిరా, ఎందుకు రా ఎంతో పెట్టుకుంటావు? హీస్ అ గ్రేట్ సర్జన్, బట్ అన్న మెడిసిన్ మానేసి చాలా రోజులైంది. ఐ నో వై హీస్ డూయింగ్ దిస్. కానీ గా మాట చెప్పేది తీరాది కాదురా రుషి, పోయి సారీ చెప్పు. రేపు పొద్దున్న దాకా టైం ఇచ్చాడు కదా, ఫస్ట్ ఈ మెడిసిన్స్ న్యూట్రలైజ్ చేయాలి. సిస్టర్ థ్యాంక్స్. ఏమైనా మ్యాచెస్ దొరికాయా? బి పాజిటివ్ అంటే లేవంటున్నారు, 14 cases ఇన్ క్యూ, ఒక తను 11 years నుంచి వెయిట్ చేస్తున్నాడు. కార్తీక్ అన్నాలు బతకడరా, సిహీజకు దేర్ హ్యాస్ టు బి అ సొల్యూషన్. సొల్యూషన్ అడిగితే ఇంకో ప్రాబ్లం ఇచ్చారండి డాక్టర్, ఇది నా తలకాయనా? డిఫ్యూజ్ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా, ట్యూమర్ పక్కనే బ్లడ్ క్లాట్ అయింది, డబ్లీ డేంజరస్. హెడ్ ఇంజరీ ఏమైనా అయిందా? యా 3 years ago. అప్పటి నుంచే ఉన్నట్టుంది. ఎన్నాళ్ళు? రేపు ఎల్లుండి మాక్సిమం 3 months. లెట్ మీ షో ద ఫిల్మ్. ఇట్స్ ఓకే, రీజన్స్ కాదు ఇంపార్టెంట్, రిజల్ట్స్. ఐఎమ్ డైయింగ్ అంతేగా. బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, ఏది పెద్ద ప్రాబ్లం, ఏది ముందట ఉండవాలి? చంచలం అచంచలం.
ఫలితము పైనది. నీవు కర్మఫలమును కారణము కాదా? అట్లని కర్మలను చేయుట మానరా. పూజ నిన్ను నమ్ముతుంది, నువ్వు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తావని. కానీ నువ్వు వచ్చేది సొల్యూషన్స్ కాదు, ప్రాబ్లమ్స్. Yes, you're the creator of problems. You're the creator of problems. కష్టాలకు కుంగిపోనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, కోపము అసూయ దగ్గరికి రాని అనివాడు స్థితప్రజ్ఞుడవుతాడు. నువ్వు స్థితప్రజ్ఞుడివే అయితే, నువ్వు ఋషివే అయితే ఆలోచించు. సమస్య సమాధానం వేరు కాదు, ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంది. థింక్, బీ పాజిటివ్. బీ పాజిటివ్. బీ పాజిటివ్ అది నా బ్లడ్ గ్రూప్. సంకల్పం ఓంకారం ఋషి. నా హార్ట్ మంచి కండిషన్లోనే ఉందని, కార్తిక్కి కంపాటబుల్ అని కన్ఫర్మ్ చేసుకుని డొనేట్ చేశాను. ఎందుకు రాలేదు? 100 కాల్స్ చేసే, యు డిడ్ బదర్ టు గివ్ అ సింగిల్ కాల్. ఏంటి కార్తిక, కార్తికే కదా? నో. ఏ స్ట్రైట్ గా చెప్పు, నీ స్టైల్లో నిజాన్ని నిజంలాగా. భయపెట్టే ఆ నిజం ఏంటో చెప్పు. ఐఎమ్ డైయింగ్. నిజం చెప్పరా? ఐ హావ్ ఎ ట్యూమర్ అండ్ ఐఎమ్ డైయింగ్. ఏంటిదంతా? నిన్నటివరకు బాగానే ఉన్నాక ఇప్పుడెలా? యు కెనాట్ డై రిషి, యు కెనాట్. ఎలా చచ్చిపోతావు? ఒక డాక్టర్ చెప్తే చచ్చిపోతావా? యు కెనాట్ డై రిషి, యు కెనాట్. ఈ రిపోర్ట్స్ అన్ని తప్పు. ఇప్పుడు ఇప్పుడు ఎలా చచ్చిపోతాం? యు కెనాట్ డై రిషి, యు కెనాట్ డై, యు కెనాట్ డై, యు కెనాట్ డై రిషి, యు కెనాట్. డయాగ్నోసిస్ అయింది అంతే కదా రిషి, బ్రెయిన్ ట్యూమర్ లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. Not in this case. Tumor advanced stage lo unde. Andulo tumor pakkane blood clot kuda. Nuvu emna devudva? Nuve decide chestava? Come on, show me the film. Show me the film right now. నువ్వు నా పేషెంట్ కదా, పద ఎక్కడికి?
సిటీలో ఉన్న న్యూరోసర్జన్స్ అందరి దగ్గరికి, ఎవరో ఒకరి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. పద వేస్ట్ పూజ, లెట్స్ గో రిషి, కమ్ ఆన్ ప్లీజ్, కమ్ ఆన్ లెట్స్ గో. It's not the end of it, Rishi. We'll go to other doctors. This is already a miracle for study. Tumor is spreading very fast. Liver kuda damage ayindi. Radiation pancheda? Chemo and radiation will not work out. It's an advanced stage. Oko doctor ni kalustuna koddi poojalo dhairyam tagutundi. Oka lover ga kani oka doctor ga she is gaining composure. Na kavalsindi kuda ade. ఇప్పుడు నా ప్లాన్ చెప్పాల్సిన టైం వచ్చింది అనిపించింది. పూజ, కార్తీక్ని కలుద్దామా? నీ పేషెంట్ కన్నా నా పేషెంట్ నాకు ముఖ్యం. కార్తీక్ ఇస్ డైయింగ్ దేర్. మై పేషెంట్ ఇస్ ఆల్సో డైయింగ్. కార్తీక్ని చావకుండా ఆపచ్చు. కానీ హార్ట్ దొరకలేదుగా. దొరికింది. ఓ గ్రేట్, ఎక్కడుంది? నాదే. Are you joking? No, I'm not. I was hospital lo nen chesina de. Na heart pain test lo ni cheyinchukunnanu. It's a perfect match. Anduke donate chesanu. Na nadakundane. Great. You did a great job. I'm proud of you. Kani nu chachipoyedaka vadagaliga? No, he can't. Endukante cancer na body mottham spread ayi lopala we need to do something. లివర్ పొజిషన్ చూసావు కదా, వచ్చే ప్లాన్? నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్? యా, లీథల్ ఇంజెక్షన్. యా, అంటే నిన్ను చంపేసి నీ హార్ట్ కార్తీక్ కి? అవును. కారా ప్రిషి, ప్లీజ్ కారా ప్రిషి, కారా పో. మామా నీకు జర్మా? కురిసే వానై కన్నీరే ప్రాణమైన నీకు మరణ Just a painkiller, Puja. Relax. Just a painkiller. ఏంటి నీ మొండితనం? కార్తీక్ కి గుండె దొరకట్లేదని నీ గుండె ఇవ్వాలా? లీథల్ ఇంజెక్షన్ ఇవ్వడం ఇల్లీగల్, అది తెలుసా నీకు? మరి తప్పని తెలిసి పూజానందుకు రేయమంటున్నావు? చచ్చవాడి నువ్వు చావచ్చుగా, పూజ లైఫ్ ఎందుకురా పాడు చేస్తావు? విద్య, పూజకున్న ఒకే ప్రాబ్లం, తన పేషెంట్ నొప్పి భరించలేదు. డాక్టర్కి అన్నిటికంటే ముఖ్యమైనది అదే. పూజని పూర్తిగా మెడిసిన్ ప్రిపేర్ చేయాలని తను నాకు ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్తోంది.
అంతగా ప్రేమించే నన్నే ఓ పేషెంట్లా ట్రీట్ చేయగలిగితే తను తిరుగులేని డాక్టర్ అవుతుంది. కానీ దీనివల్ల పూజ కెరీర్ పాడవుతుందిరా. తెలుసు, అందుకే కోర్ట్ పర్మిషన్ అడుగుతున్నా. ఓహో, పూజ నువ్వు బయట ఉంటే కుదరదు, లోపల రా. పూజ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిసిషన్ ఫర్ మీ. ఆర్ యూ విత్ మీ ఆర్ నాట్? వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఇంకేం లేవు, అందుకే అడుగుతున్నా. నేను కాదంటే నువ్వు సూసైడ్ చేసుకుంటావా? పెరిగితనం అది, నెవర్. దట్స్ వాట్ యు డూయింగ్ రిషి, నువ్వు చేస్తూ ఉంది అదే. పూజ, నా దగ్గర టైం లేదు. ఆర్ యూ విత్ మీ ఆర్ నాట్? ఐమ్ నాట్ విత్ యు రిషి, ఐ కాంట్ డూ ఇట్. నేను చెప్పలేను రిషి, ఐ కాంట్. I can't kill you. Pooja, you're all I have. You're all I have. If it really makes you happy, I'm with you, Rushi. I'm with you. Next Monday, I'm on a presentation. యుత్రేషా గురించి ఎన్నో కేసెస్ చదివాను, ఫాలో కూడా అయ్యాను. కానీ ఫస్ట్ టైం ఈ రిక్వెస్ట్కి ఒక పర్పస్ ఉంది, దట్ ఓ నోబుల్ పర్పస్. రిషి, ఐ నో ఐ విన్ ద కేస్, బట్ ఐ విష్ ఐ డోంట్. అండ్ పూజ, మీరు చేస్తున్న సాహసం మామూలుదేం కాదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. పూజకు తను చేస్తున్న పని ఏమాత్రం ఇష్టం లేదు, కేవలం నా కోసం చేస్తుందని అర్థమైంది. బాధపడుతున్న నా క్లయింట్ తన పేషెంట్ అయిన ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడడం కోసం తన హార్ట్ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఎస్, మామూలు పరిస్థితుల్లో అయితే దీనికోసం వెయిట్ చేయొచ్చు, కానీ ఇక్కడ క్యాన్సర్ తన బాడీ మొత్తాన్ని ఒక్కో పాటుగా తినేస్తుంది యువర్ ఆనర్. సో తనకి లెదల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతనికి వ్యాధి నుంచి విముక్తే కాక ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం యువర్ ఆనర్. కానీ మన దేశం, మన రాజ్యాంగం, ప్రజలు, మతాలు, గురు గ్రంథ సాహెబ్, భగవద్గీత, ఖురాన్, బైబిల్, అన్నీ చెప్పేది ఒకటి, ఇది దేవుడిచ్చిన జీవితం, తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకే హక్కు ఉంది. సర్జరీ జరగచ్చు, సక్సెస్ కావచ్చు, డాక్టర్ ఋషి బతకచ్చు, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ మిరకల్. కానీ ఇక్కడ మనం రెండు అద్భుతాల గురించి చూస్తున్నాం యువర్ ఆనర్. ఒకటి ఋషి అయితే, ఇంకొకటి ఆ పిల్లవాడి గుండె దొరకడం. అంతేకాదు యువర్ ఆనర్, హార్ట్ దొరికినా కూడా అది మ్యాచ్ కావాలని ఎక్కడ గ్యారంటీ లేదు యువర్ ఆనర్. కానీ రిషి హార్ట్ పూర్తిగా మ్యాచ్ అయింది యువర్ ఆనర్. ఎ మిరాకిల్ హస్ ఆల్రెడీ హ్యాపెండ్. కానీ ఒక ప్రాణం రక్షించడం కోసం మరో ప్రాణాన్ని తీయటం ఎవరు ఒప్పుకోరు. ప్రాణాంతక వ్యాధి వచ్చిన ప్రతి పేషెంట్ కి ఎప్పుడో ఒకసారి భరించలేని బాధ, చనిపోదామన్న విరక్తి కలుగుతాయి. మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే వ్యాధి నయం కావడం కన్నా ఈ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువైపోతాయి. ఒక పసిబిడ్డ గుండె కోతను భరించడం, ఒక డాక్టర్ ఆ గుండె కోతను ఆపడానికి చేసే ప్రయత్నాన్ని మనం అడ్డుకుంటే సమాజం హర్షించదు యువర్ ఆనర్. సొసైటీ వోంట్ యాక్సెప్ట్ సూసైడ్స్ యువర్ ఆనర్. సరే, అయితే సొసైటీని డిసైడ్ చేయమన్నాం. వాట్? Yes, ఈ సమస్యను సమాజం ముందే ఉంచి పరిష్కరించమందాం. ఫర్ దట్ లెట్స్ అపాయింట్ ఏ జ్యూరీ, వేరు వేరు ప్రొఫెషన్స్, సోషల్ స్టేటస్ నుంచి ఫామ్ అయిన ప్యానల్ని అడ్వైజ్ చేయమందాం. సో ఐ రిక్వెస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు చూస్ 12 మెంబర్స్ అండ్ ప్రెసెంట్ దెమ్ విత్ ఇన్ యువర్ వీక్. అందరి చేత ప్రమాణం చేయించారు, ఇంపార్షియల్గా, కాన్ఫిడెన్షియల్గా, ఎలాంటి రాగద్వేషాలకు లోను కాకుండా తమ తీర్పిస్తామని. అసలు మనకి జ్యూరీ వేయడం మంచిదేనా? నో ఐడియా, 1960 తర్వాత ఇది ఫస్ట్ టైం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, యుల్ బీ ఫేమస్. మీడియా విల్ మేక్ యూ ఫేమస్. డాక్టర్ రిషి మెడికో లీగల్ సర్కిల్స్లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒక పసివాడి ప్రాణం కోసం తన ప్రాణాన్నే పణంగా పెడుతున్న డాక్టర్ రిషి కేసుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 50 ఏళ్ల తర్వాత కోర్టు జ్యూరీని నియమించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో తెలియడానికే జ్యూరీ వేశారు. సో మీరే ఆ జ్యూరీ అనుకుందాం. లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్, మనిషికి జీవించే హక్కు ఉన్నట్టే మరణించే హక్కు కూడా ఉండాలా? ప్లీజ్ టేక్ యూ మొబైల్స్ అండ్ సెండ్ యూ ఒపీనియన్. మీ ఎస్ఎంఎస్ ఒక పిల్లవాడి ప్రాణం గురించి, ఒక డాక్టర్ స్ట్రగుల్ గురించి ఆలోచించండి.
ఫోన్ డాక్టర్ రుషికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా? టీఆర్ఎస్ టైప్ చేసి ఉద్దేశించి మీ ఆన్సర్ ఎస్ అయితే వై నో అయితే కోర్టు వారు డాక్టర్ రిషికి లెథల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తే ఆ ఇంజెక్షన్ మీరు ఇస్తారా? నో, ఇవ్వను. ఎందుకు? వీడు ఒక్కరోజు బతుకుంటే 10 మందిని బతికిస్తాడు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. కార్తీక్ బతకడం మాకు కావాలి, కానీ దానికోసం అతను చచ్చిపోతానంటే మాకొద్దు సార్. బిడ్డ ప్రాణం కోసం దేవుడి ప్రాణాలు అడిగేంత దుర్మార్గులం కాదు. అతను బతికినా పోయినా ప్రపంచానికి వచ్చిన తేడా ఏముంది? ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసి హీరో అవ్వాలని చూస్తున్నాడు. అంటే అతని త్యాగానికి విలువ లేదంటారా? ఇందులో త్యాగం ఏముంది? ఎలాగో చనిపోయేవాడు తన గుండెని ఇస్తానంటున్నాడు. ఓహో, మీరు రేపు చచ్చిపోతారని తెలిస్తే ఇవాళ పోవడానికి ఒప్పుకుంటారా? ఒక రోజు ముందు? ఐ డోంట్ నో. మీకు తెలియదు డాక్టర్. మీకు తెలిసి కార్తీక్ విషయంలో ఏం చేయగలిగారో చెప్పగలరా? వి ఆర్ ట్రైయింగ్. ట్రాన్స్‌ప్లాంటేషన్ కి గుండె దొరికినా దొరకకపోయినా అతన్ని బతికిన తీరుతాం. ఎలా? వాట్? ఎలా బతికిస్తారు? మా హాస్పిటల్లో మేము ప్రతిరోజు అద్భుతాలు చేస్తాం డాక్టర్ రిషి. కార్తీక్ విషయంలో ఏ అద్భుతం చేయబోతున్నారు డాక్టర్? వెల్ వెళ్ళండి డాక్టర్, వెళ్ళి నిజంగా ట్రై చేయండి. చాలా మంది కార్తీక్లు వెయిట్ చేస్తున్నారు. బాస్, ఇది చూడు, హిట్ రిపోర్ట్స్. అన్ని ఛానల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, గేట్వేస్ మొత్తం క్రాష్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంత పాపులారిటీ ఏ స్టోరీకి రాలేదు. దిస్ స్టోరీ ఇస్ వెరీ హాట్, లెట్స్ గెట్ ఇట్ రైట్. కొనేద్దాం. దేనికి, సీరియల్ కా సినిమాకా? ముందు సీరియల్, పాపులారిటీని బట్టి సినిమా. ఫైన్, లెట్స్ హ్యావ్ ఎ డీల్. నాకు చాలా ఖర్చులు ఉన్నాయి, హాస్పిటల్, కోర్ట్, కార్తీక్. 10 లక్షలు అయితే నాకు ఓకే. డీల్. బాస్తో మాట్లాడి నేను కన్విన్స్ చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చెక్ ఎప్పుడిస్తే అప్పుడు. ఇదిగో అడ్వాన్స్. ముందు కథ స్టార్ట్ చేయి. రియల్లీ ఐమ్ డైయింగ్ టు లిసన్ టు ఇట్. సో ఇది నా స్టోరీ. 10 లక్షలు పడతాయినా? నీకు తెలియదు నువ్వు ఎంతో కోడిగావు. నువ్వు గెలుస్తావు బాబు, నువ్వు గెలుస్తావు. ఎలా చెప్తున్నారు? దేవుడు ఉన్నాడు, నువ్వు గెలవాలే, గెలుస్తావు, చల్లగా ఉండాలే. మై గాడ్ రిషి, యువర్ హీరో నౌ. కేసు పై రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతుంది. ఒకవైపు ఋషి గెలవాలని అందరూ కోరుకుంటుంటే, మరోవైపు ఋషి బ్రతికి కార్తీక్ గుండె దొరకాలని కూడా పూజలు జరుపుతున్నారు. ఫాటల్ డ్రగ్స్ విషయంలో మీరు చేసిన ప్రమాణం ఒకసారి చదువుతారా? ప్రాణాలు తీసే మందులు నేనెవరికి ఇవ్వను, ఎవరిని ఇవ్వమని అడగను. మరి రిషి విషయంలో? ఒక డాక్టర్ గా నా పేషెంట్ ని పెయిన్ నుంచి రిలీఫ్ చేయడం నా కర్తవ్యం. ఓ, చంపేయడమేనా పెయిన్ రిలీఫ్ అంటే? వ్యాధి ఆ స్టేజ్ లో ఉంది. మీరు ప్రేమించిన అబ్బాయిని మీ చేతులారా చంపేయటం తప్పనిపించలా? అతను చూపించిన మానవత్వం ముందు ఇవన్నీ చాలా చిన్న విషయాలు సార్. నేను రిషిని నమ్మాను, రిషి కోర్టుని నమ్మాడు, కోర్టు సమాజాన్ని నమ్మింది. సార్, సొసైటీని డిసైడ్ చేయమని మీరు జ్యూరీని అపాయింట్ చేశారు. నేను చూపిస్తాను యువర్ ఆనర్ సొసైటీని. రండి, మీ కోర్టు రూమ్ బయటే ఉంది. 100 మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట వందామని వెయిట్ చేస్తున్నారు సార్. అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీరు రిషికి ఇచ్చే పర్మిషన్ కోసం సొసైటీ ఎదురు చూస్తోంది సార్, రిషి విజయంలో భాగస్వాములు కావాలని. ప్లీజ్ యువర్ ఆనర్, రిషిని చంపేస్తున్నావు అనుకోవద్దు. రిషి లాంటి ఇమ్మోర్టల్స్ కి చావు పుట్టుక అనేది చిన్న సంఘటన మాత్రమే. ప్లీజ్ సార్, చరిత్ర ఎదురు చూస్తోంది సార్, మీరిచ్చే తీర్పు కోసం. ప్లీజ్ సార్. ఆ క్షణం పూజలో నేను కోరుకున్న మెచ్యూరిటీ కనిపించింది. ఇప్పుడు ధైర్యం కలిగింది.
ప్రపంచాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కోగలదని. పూజ, ఇవాళ నిన్ను కోర్టులో చూస్తుంటే నాకు బతకాలనిపించింది, నీతో కలిసి బతకాలనిపించింది. నిజంగా? అవును. ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్, విల్ యు లివ్ విత్ మీ ఫర్ ఎవర్? యా. నేను ఏది అడిగినా చేస్తావా? చేస్తా. రిషి, మేక్ మీ ఎ మదర్. వాట్? ప్లీజ్ రిషి, మేక్ మీ ఎ మదర్. నో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి. నువ్వు పోయాక కూడా నీ ప్రేమ నాకు కావాలి. నీ బిడ్డకు తల్లిన ఈ ఛాన్స్ ఇవ్వు. సింగిల్ మదర్గా బతకడం ఎంత కష్టమో తెలుసా? ఐ యు విత్ మీ ఆర్ నాట్? ఐ యు విత్ మీ ఆర్ నాట్? పూజ, యూ వాంట్ ఎంజాయ్ సెక్స్ విత్ మీ. డోంట్ స్ట్రెయిన్ యువర్ బ్రెయిన్, జస్ట్ లవ్ మీ. ఎక్కడ? ఈ పూలన్నీ ఎందుకు? తెలీదు, మూడ్ కోసం అనుకుంటాను. వయసులో ఉన్న వర్జిన్స్కి బెడ్రూమ్లో మూడు రాకపోతే మల్లెపూలైనా ముళ్ళజమ్ముడైనా మూడు తెప్పించలేదు పూజ. ప్లీజ్, ఈ ఒక్క రాత్రి గుంజొచ్చుగా. గుచ్చుకుంటాయి పూజ. ప్లీజ్. నీకేగా గుచ్చుకునేది. ఓకే. హే, బ్యాలెన్స్ అమౌంట్. థ్యాంక్స్. స్టోరీకి మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏంటి, అప్పుడే మొదలు పెట్టేశారా? 2 weeks అయింది, చూడలేదా డైలీ? నో. ఓకే. అండ్ చిన్న సర్ప్రైజ్, బోనస్. థ్యాంక్స్. నా కొడుకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వమని చెప్తా. కొడుకా? కొడుకు ఏంటి? నథింగ్, ఫర్గెట్ ఇట్. ఓకే. బై ది వే, సాయంత్రం పార్టీ ఉంది, ఖచ్చితంగా రండి. పార్టీ? ఎనీథింగ్ స్పెషల్? ఎప్పుడో ఫ్రెండ్స్ మందు పార్టీ అడిగారు, అప్పుడు ఇవ్వలేదు, అందుకే ఇవ్వలేస్తున్నా. No goodbyes, never say goodbye. Oh my friend, it's hard to die. Zindagi edupotunna gyapakale veedipoyena. Farewell kadiri onistam ennadu vidadu ee sneham. Welcome cheppina aa swargam దూరమే కానిది ఈ బంధం. యూ మే బి మైల్స్ అవే, ఆ దారిలో నీ నవ్వులే. సెండ్ అస్ మెయిల్స్ యాజ్ ఆల్వేస్. హెవెన్లో ఏం చేసినా చూసినా ఏదైనా. అమికో, కంటికే పాపల నేను చూస్తున్నా, నీడల ఉండన నీకేమైనా. నాలుగే రోజులు ఏదో మా కన్నా తొందర ఎందుకు నీకైనా. నిన్ను దాచిన ఈ మన్ను పులకరిస్తుందని మేం గర్వంగా చెప్పని, హృదయం అంటే నీదని. దొన్ కాదు సీరా దియోస్ నీ కారిదో ఆమిగా,
never say goodbye, my dear friend. You may be miles away, you're here with us all the way. We'll join you somewhere. Thank you, Puja. నేను ఇవాళ పడిపోనరా, నిలబడతాను. అది స్ట్రైట్గా వీడు వీడు అది వాడు అందరూ నాటకాలు ఆడుతున్నారా, నేను ఇలా ఆడలేనురా, ఇలా ఏడిపోతున్నా రుచి. ఆపరా, మనమేడవలసిందే. కానీ వీడు రాయలకి ఎట్లా కూర్చుంటే చూడరా, పదరా పద. రాయి కూడా ఏడుస్తుందిరా. ఇవాళ ఫస్ట్ టైం ఏడ్చాను, ఇవాళ ఫస్ట్ టైం మందు కొట్టాను. ఫస్ట్ టైం మందు కొట్టాను కాబట్టి చిన్న రీసెర్చ్ చేశాను. మందు కొడితే హార్ట్కి మంచిదే, సో నో ప్రాబ్లమ్ ఫర్ లిటిల్ ఛాంప్ కార్తిక్ దేర్. గాడ్, ఐ లవ్ దట్ కిడ్. కానీ మందు ట్యూమర్కి అంత మంచిది కాదు. యు నో వాట్, ఐ డోంట్ కేర్. ఇవాళ నేను దీనికంటే ఇది ఎక్కువ వాడదాం అనుకున్నా, అందుకే తాగా. తాగినోడు వాగాలి కదా, అది కూడా ఫస్ట్ టైం. చచ్చిపోయిన తర్వాత నా గురించి మీరు అందరూ ఏం ఫీల్ అవుతారో ఇప్పుడే చెప్పేశారు, హ్యాపీగా ఉంది. కానీ బాధగా కూడా ఉంది, మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. మందు కొడితే ఫీలింగ్స్ బయటకు వస్తాయని ముందే తెలుసుంటే ఎప్పుడో కొట్టేసేవాడిని. ఆవిడ వింటాను లాంగ్ బ్యాక్. ఎనీవే ఇప్పుడు చెప్తా. రోష్, యువర్ ద మ్యాన్. కానీ డోస్ ఆల్ అ ఫేవర్ రా, గిటార్ మానే. ఇవాళ కూడా వాయించేసావు కదరా. విద్య, కిరణ్, కిరణ్ ఇస్ ద గాయ్ ఫర్ యూ. వాడిని పెళ్లి చేసుకో, వాడు ఒక్కడే నేను భరించగలుగుతాడు. కిరణ్, నేను దీన్ని బాగా చూసుకో. ఝాన్సీ, కార్తిక్ లైఫ్ నీ చేతుల్లో ఉంది, డోంట్ గివ్ అప్. ఫైట్ స్ట్రాంగ్ టిల్ ది ఎండ్. మావయ్య, సారీ మీకు బడి నుంచేసి వెళ్ళిపోతున్నా. ఐ నో యుల్ అండర్స్టాండ్ మీ. డీన్ సార్, యూర్ ఎ గ్రేట్ గాయ్. కానీ స్పీచెస్ కట్ షార్ట్ చేయండి సార్, యూట్యూబ్ అంత లెంత్ భరించలేకపోతుంది, ఇట్స్ క్రాషింగ్. వెంకట్, నా లైఫ్ మొత్తం నా కళ్ళతో చూసిన వాడు విని ఒక్కడవే. చాలా సీక్రెట్స్ చెప్పా, పూజ కూడా తెలియనివి. సో అండ్ సినిమా తీసేటప్పుడు జాగ్రత్త, ఐ ట్రస్ట్ యూ. Thank God I'm not dying a virgin. Whew. I've achieved and then I'm dying. Actually, why God? Let me thank you, Puja. Nu enni saalu tittukunna vidiki feelings levu. Feelings unna badiki cheppadam nu decide ayipoyina. Here goes. Iddaru manushulu preminchukuntunnarani maatalato cheppala? లవర్స్ మధ్య మాటలు అక్కలేదనుకున్నాను, కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది నువ్వు ఇచ్చినంత ప్రేమ నేను నీకు ఇవ్వలేదని. అందుకే ఒక మాట చెప్పేస్తా, పూజ, ఐ లవ్ యూ. పూజ,
యు మేడ్ మై లైఫ్ కంప్లీట్. నా లైఫ్కి స్టార్ట్ లేనట్టే ఎండ్ కూడా ఉండదు అనుకున్నాను, బట్ యు గేవ్ మీ అ గ్రేట్ క్లైమాక్స్. బాబు పుడితే జంటి అని, పాప పుడితే బుజ్జి అని పిలువు. నన్ను ఎవరు అలా పిలవలేదు చిన్నప్పుడు. వన్ మోర్ థింగ్, వెయిట్ ఫర్ కార్తిక్. వాడు లేకపోయినా నేను చనిపోయేవాడిని, కానీ ఎవరికి గుర్తుండేవాడిని కాదు. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్. వాడి పేరు మీద మనీ కూడా డిపాజిట్ చేశాను. ఐ హోప్ ద కోర్ట్ విల్ అక్సెప్ట్ మై లాస్ట్ విష్. నాకు నమ్మకం ఉంది, నాకు ఉండేవాడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని. మీరంతా నాకు బెస్ట్ విషెస్ పంపండి, కానీ పూలు బిల్లు మాత్రం వద్దు, చాక్లెట్ మాత్రం పంపండి. ఇంతదేం పర్వాలేదు, ఇంతదేం పర్వాలేదు. బాగా చెప్పానా? నీ ఒక్కడికేనా? రిషిమామకు వద్దా? రిషిమామకి ఏమైంది? ఓ, నీకు తెలీదా? తెలీదు. నీకోసం తన హార్ట్ చేస్తున్నాడు తెలుసా? మరి తనకి ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? అవును ఎట్లా? తనకు హార్ట్ ఉండదు కదా, చచ్చిపోతాడు, బతకడు. రిషిమా చచ్చిపోతాడు? అవును. నిజంగా రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? రిషిమా చచ్చిపోతాడా? రిషిమామా! ఎందుకు డాక్టర్ రుషి, చచ్చిపోవటానికి ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు మీరు? కరెక్షన్ సార్, చచ్చిపోవడం కాదు, బతకడానికి. నా గుండె ఆగిపోయే లోపు మీరు ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఇస్తే నేను కార్తిక్లో బతుకుంటాను సార్. నీ ప్రాణం తీసుకోవటానికి ఆర్టికల్ 21 ఒప్పుకోదు. చేంజ్ ఇట్, మార్చేయండి. ఎందుకో? ప్రాణానికి వాల్యూ ఇవ్వాలని. రేపు ఎలాగో పోబోయే నా ప్రాణానికి, కాపాడగలిగే అవకాశం ఉన్నా చట్టం పేరుతో అడ్డుపడుతున్న కార్తిక్ ప్రాణానికి. మీరు ఎంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు సార్. అంటే ఈ విచారణ అంతా టైం వేస్టేనా? డెఫినెట్గా. ఓ, నా దగ్గర టైం లేదు సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గడిచే ప్రతి క్షణం నాకు భయం కలిగిస్తుంది. అప్పుడప్పుడు గుండెలో వేస్తుంది సార్ నొప్పి, పిండేసి నొప్పి, అప్పుడు భయం వేస్తుంది సార్. చచ్చిపోతానా? హార్ట్కి డ్యామేజ్ జరుగుతుందని, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు. ప్లీజ్ స్పీడ్ అప్ యూ ప్రాసెస్ సార్, లేకపోతే నా పార్ట్స్ని చెడిపోయి నేను వెజిటబుల్గా మారిపోతాను సార్. అప్పుడు కార్తిక్ బతుకుడు, అప్పుడు నేను బతుకున్నా వేస్ట్ సార్. What is this, Your Honor? It's an emergency, Your Honor. Please, Your Honor, you can't do this. It's an emergency, Your Honor. We can't accept this. Manishi pranal potan akada. Cut it off court antarendi. Iti daniki yoka procedure antu untundi. Sentiments toti, emotions toti, court rakat koli. We will meet on Monday. Hello, Rishi. Baled. Blood pumping mottam aagipoyindi. Mari em cheyadam ra? Operation cheyali. Em operation? Heart transplantation. Ella Rishi, teerpu inka raledu, rape Sunday court selavu. లేదు వెంకట్, రేపే చేయాలి, మనం ఆగలేం. ఏ రిషి, యు కాంట్ డూ దిస్. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఫైట్కి అర్థం లేకుండా పోతుంది. ఇంకో 24 గంటలు ఆగితే నా లైఫ్కి అర్థం ఉండదు. ఐమ్ సారీ వెంకట్, ఐమ్ గోయింగ్ అహెడ్. ఓకే పురుష్, సర్జరీకి రెడీ చేయి. ఓకేరా? యా, యూర్ రైట్ రిషి, మనం రేపే చేసేద్దాం. మనం కాదు, నేను. అంటే? యూర్ అవుట్ ఆఫ్ దిస్ పూజ. ఏ, నా మీద నమ్మకం లేదా? కాదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కోర్ట్ పర్మిషన్ లేకుండా నువ్వు ఇంజెక్షన్ ఇస్తే నీ కెరీర్కి పెద్ద రిస్క్. పర్వాలేదు, రిస్క్ చేస్తాను. అలా అయితే కోర్టు పర్మిషన్ ఎందుకు? ముందే నీ చేతులతో ఇంజెక్షన్ ఇప్పించుకునేవాడిని. కోర్టు నీకోసం రిషి, నాకు కాదు. నేను ఎప్పుడు కోర్టు డెసిషన్. పూజ, ప్లీజ్ నో ఫర్దర్ డిస్కషన్స్ ఆన్ దిస్. నువ్వు నాకు ఇంజెక్షన్ ఇవ్వటం లేదు, అంతే. మరి ఇంకెవరు ఇస్తారు? ద కిడ్స్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. 24 అవర్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చెప్పితే బ్రతకడు. అందుకే కోర్ట్ పర్మిషన్ లేకుండా సర్జరీ చేయడానికి రిషి తొందరపడుతున్నాడు. రేపే కోర్టు తీర్పు ఇవ్వాలి, లేకపోతే కోర్టుపై ప్రజలకు నమ్మకం పోతుంది సార్. వీళ్ళంతా జ్యూరీ మెంబర్స్, రేపు కోర్టుకు రావడానికి రెడీగా ఉన్నారు. సో వాట్ డు యు వాంట్? యు షుడ్ ఆర్గనైజ్ ఎ సండే కోర్ట్. TV9 ప్రయత్నం ఫలించింది. డాక్టర్ రిషి కేసులో ఆదివారం కోర్టుని ఏర్పాటు చేయాలన్న మా విన్నపాన్ని గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు న్యాయశాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే కోర్టు పర్మిషన్ లేకుండా డాక్టర్ రిషి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయత్నాన్ని ఆపాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించారు.
పేషెంట్ పేరు? రిషి. ఏజ్? 24. బ్లడ్ గ్రూప్? బి పాజిటివ్. బీపీ? 120/80. పల్స్ రేట్? నార్మల్. బీపీ స్టెబిలైజ్ అయిందా? అయింది డాక్టర్. ఓకే. అందరిని క్లియర్ చేయండి. ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. వెయిట్ వెయిట్, నేను మాట్లాడతాను. మీరు డాక్టర్ రిషి నర్స్ చేయమని మా గవర్నర్ గారి దగ్గర నుండి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. యు కాంట్ ఎంటర్. గో బ్యాక్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. నో, గో బ్యాక్. లేదంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను. నో, నో, గో బ్యాక్ సార్. చెప్పింది వినండి సార్. ఓపెన్ చేయండి ప్లీజ్. నిట్టేయండి వెనక్కి సార్. ఇది న్యాయం చేయబోతోంది. మరణించే హక్కుని సమాజం ఆమోదిస్తుందా లేదా అని. ఐ నెవర్ టుక్ సొసైటీస్ హెల్ప్ ఇన్ మై కేసెస్. ఈ కేసులో తీసుకున్నాను కాబట్టి జడ్జిగా నా నిర్ణయం సమాజాన్ని వీటో చేయకూడదని నా ఒపీనియన్ని కూడా ఒక స్లిప్లో రాసి పెడుతున్నాను. నేను సొసైటీలో ఒకనే కదా. ఇప్పుడు ఇవి 13 ఉన్నాయి. ఏం చెప్తాయో చూద్దాం. ప్రెప్ అయిందా డాక్టర్? మీరేంటి ఇక్కడ? పాత బాకీలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ జరగదు మీరుంటే. రిషి, కార్తీక్ బ్రతకడు రిషి. నాకు తెలుసు, నాకు తెలుసు రిషి. ఇదంతా పాడు చేయడానికి ఈయన వచ్చాడు. నాకు తెలుసు, నేను చెప్తున్నాను రిషి. నాకు తెలుసు, నాకు తెలుసు. నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను రిషి. రిమెంబర్, నీ అంత చూస్తానన్నాను. థ్యాంక్స్ డాక్టర్. పూజా, డాక్టర్ పూజా. రిషి కోరుకుంది ఇదేగా. టేక్ ఇట్. రికార్డ్స్లో నా పేరే ఉంది. రిస్క్ అంతా నాది. థ్యాంక్స్. హీస్ ఆల్ యువర్స్. Yes. No. Yes. Yes. No. Yes. నువ్వే గెలిచావరా? నువ్వు కేసు గెలిచావరా? 7 yes, 6 no. సో ఈ కోర్టు డాక్టర్ రిషి ఆఖరి కోరిక తీర్చడానికి డాక్టర్ పూజకు పర్మిషన్ ఇస్తోంది. మానవత్వం గెలిచింది. 6 ఏళ్ల పసివాడికి 100 ఏళ్ల బ్రతుకునివ్వడానికి ఒక ఋషి చేసిన కృషి ఫలించింది. పూజ, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్.
ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. బీ స్ట్రాంగ్. రిమెంబర్ రిషి ఫర్ ఎవర్. మ్యూజిక్ పెట్టుకో, టెన్షన్ తగ్గుతుంది. యూ బ్యూటిఫుల్. నిన్ను చూస్తున్నప్పుడు నాకు అలా అవుతుంది పూజా. నువ్వు ముఖ్యమని నాకు ఇప్పుడే తెలిసింది. నీతో కలిసి బతకాలనిపించింది. ఐ లవ్ యూ. Congratulations, Dr. Puja. You have successfully performed a heart transplant surgery. I'm very proud of you. ఈ ప్రపంచం తరపున టీవీ నైన్ నీకు నివాళులు అర్పిస్తుంది. మూడేళ్ళు కావస్తుంది, ఎప్పటికీ వాళ్ళతోనే ఉన్నాననే ఫీలింగ్ నాకు. వై నాట్? ఒకళ్ళు నా హార్ట్ ఉంటే ఒకళ్ళు నా బ్లడ్ ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, పూజ ఇస్ సక్సెస్ఫుల్. నిన్నలన్నీ తెలిసిన సమయమా, కదలక నిలిచిపోవ కాసేపు, కనులను వదిలిపోయే చూపులతో కనులారా తన్ని చూడాలి, మనసారా మాట్లాడాలి. సంపూర్ణమైంది నా జీవితం,
ఆకాశమంత ఆనందంతో. ఈ ఆనందానికి రూపం పూజ, నా జీవితానికి అర్థం పూజ. ఈ సాగరాన ఎగిసే కెరటాలు నా హృదయాన మధుర జ్ఞాపకాలు. ఇంతటి సంతోషాన్ని కానుక చేసింది పూజ. ఒడిలో తనవాడినై పసివాడినై అడుగడుగునా ప్రతి అడుగున నేను తనతోనే ఉన్నా, తనలోనే ఉంటా ఇప్పటికీ ఎప్పటికీ. ఒక స్వాప్నికుడుగా, తన ప్రేమికుడుగా.